గుర్తించి వాటిని కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామానికి చెందిన నాయకప్పు నాగరాజు ప్లాట్ని కొందరు అక్రమార్కులు ప్లాట్లో హద్దురాలను తొలగించి లేఅవుట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని కీసర దాయర సర్వే నెంబర్లో 22 ఎకరాల విస్తీర్ణంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ చేశారు. ఈ లేఅవుట్లో కీసర గ్రామస్తులతో పాటు నగరంలోని చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కీసర గ్రామానికి చెందిన నాగరాజు ప్లాట్ నెంబర్ 202లో 300 గజాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇటీవల కొందరు అక్రమార్కులు ఈ ప్లాట్లు హద్దురాళ్లను తొలగించి తిరిగి లేఅవుట్ చేస్తున్నారు. ప్లాట్ వద్దకు వెళ్ళగా కొందరు వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారని భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. తమకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. గతంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లు యథావిధిగా కొనసాగించాలని కోరారు. హద్దురాలను తొలగించి తిరిగి లేఅవుట్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, గ్రామ పంచాయతీ నుండి ఎన్ఓసి జారీ చేసినట్లు వెంటనే రద్దు చేయాలని నాగరాజు డిమాండ్ చేశారు. అక్రమ లేఅవుట్లపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని నాగరాజు పేర్కొన్నారు. మేము రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము కేసర్లోనే ప్లాట్ కొనుక్కున్నాము. ఆ ప్లాట్ని కబ్జీ వాళ్ళు సరిహద్దు రాళ్ళు తొలగించి అంతా లేఅవుట్ చేస్తున్నారు. మాకు మా ప్లాట్ని మాకు ఇప్పించండి, మేము పిల్లల భవిష్యత్తును ముందు పెట్టుకొని మేము రూపాయి వెనకేసుకొని సర్వీస్లో ఉన్నప్పుడు కొనుక్కున్న ప్లాట్ ఈరోజు రిటైర్ అయ్యాక ఏదో ఒక సొంత గృహాన్ని ఏర్పరచుకుందామని పెట్టుకున్న ప్లాట్ని ఈరోజు కబ్జారాయిల కోరల్లో సిక్కుకున్నది. వాళ్ళ కోరల నుంచి మా ప్లాట్ మాకు ఇప్పించమని కోరుకుంటున్నాము. సర్వే నెంబర్ 184, 185, 186 అండ్ 196 సర్వే నెంబర్లో ఉన్న ప్లాట్ని మాకు ఇప్పించి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. కీసర దాయర పోలీస్ స్టేషన్ వెనకాలే ఉన్న లేఅవుట్లో ఉంది. 70 ఎంఆర్ఓకి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాము, 1 ఎయిర్ బ్యాగ్ ఇచ్చింది. దాని గురించి కూడా మేము ఇచ్చిన లెటర్ని ఇంతవరకు మాకు ఎటువంటి సమాధానాలు మాకు ఇవ్వలేదు. మా ప్లాట్ను మాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయమంటున్నాము. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.